హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను చాలా మంది యూనివర్సిటీకి, డీమ్డ్ యూనివర్సిటీకి, అటానమస్ కాలేజ్కి, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్కి డిఫరెన్స్ అడిగారు. సో ఇప్పుడు ఆ డిఫరెన్స్ మనం తెలుసుకుందాం, వాటితో పాటు అక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే గైస్, ఇప్పుడు యూనివర్సిటీలకు సంబంధించి తీసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందంటే, అందరూ చాలా మెచ్యూర్డ్ ప్రొఫెసర్స్ ఉంటారు, చాలా ఏజ్ ఉంటుంది వాళ్ళకి, అండ్ కొత్త వాళ్ళు కూడా ఉంటారు, అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్స్ ఇట్లా. సో వాళ్ళ దగ్గర ఎలా ఉంటుందంటే, సబ్జెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ సబ్జెక్ట్ ఆల్రెడీ చాలా సార్లు చెప్పుంటారు కాబట్టి ఒక టాపిక్ తీసుకుంటే దానికి ఎలాబొరేషన్ గా చాలా చెప్తూ ఉంటారు. వాళ్ళు సపోజ్ మీకు ఒక చాప్టర్ లో 8 యూనిట్స్ ఉన్నాయనుకోండి, అందరు ప్రొఫెసర్లు మీకు ఫుల్గా మీకు ఇచ్చిన టైం టేబుల్లో ఉంటారని నమ్మకం అయితే ఏం లేదు. సో మీరు క్లాస్కి వచ్చి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్లో మీ క్లాస్ ఫినిష్ చేసి వెళ్ళిపోతారు. కొంతమంది అయితే వచ్చినప్పుడే 2-3 యూనిట్లు ఫినిష్ చేసి వెళ్ళిపోతారు. మీకు ఎవరు చెప్తారంటే, అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్స్ మాత్రమే క్లాస్ అనే రెగ్యులర్గా తీసుకుంటారు, ప్రొఫెసర్స్ వాళ్ళు మాత్రం తీసుకోరు. మీకు ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళ రూమ్ ఉంటుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాంటాక్ట్ అయ్యి మీకు డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఆ డౌట్స్ మాత్రం ఖచ్చితంగా క్లారిఫై చేస్తారు. దే వర్క్ మోర్ దాన్ వర్కింగ్ అవర్స్. కాబట్టి సహజంగా యూనివర్సిటీలో వచ్చిన వాళ్ళకి నాలెడ్జ్ పరంగా ఎక్కువగా ఉంటుంది బ్రెయిన్. సో వాళ్ళ లైబ్రరీలో చాలా బుక్స్ ఉంటాయి, వాళ్ళు చెప్పినా ఫ్యాకల్టీ చెప్పినా మీరు చదువుకున్నా కానీ ఆ బుక్స్ నుంచి తీసి చెప్తారు. వాళ్ళు కూడా మీరు ఈ బుక్స్ చదవండి, రిఫరెన్స్ తీసుకున్నట్లయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని చెప్తారు. సో మనం మ్యాక్సిమంగా యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ లైబ్రరీలో కూర్చొని కూడా చదువుకోవచ్చు. వాళ్ళే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తారు కాబట్టి మీకు ఎడ్యుకేషన్ పరంగా కూడా ప్రాబ్లం ఏముండదు. సో టాపిక్స్ కూడా ప్రాబ్లం ఏమి ఉండవు. సో ఇది యూనివర్సిటీ. యూనివర్సిటీలో ఎప్పుడైనా ఎడ్యుకేషన్ అనేది బెస్ట్గా ఉంటుంది. బట్ రీసెంట్గా ఎస్టాబ్లిష్ అయిన కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, జేఎన్టీయూ వాళ్ళ కొత్త యూనివర్సిటీస్ ఉన్నాయి, వాటిలో ఎడ్యుకేషన్ అంతా స్ట్రాంగ్గా అయితే ఏం లేదు, ఎందుకంటే 4 ఇయర్స్ 5 ఇయర్స్ బ్యాకే పెట్టారు అవి. సో అట్లాంటి వాటిలో జాయిన్ అయ్యే ముందు మీరు డీమ్డ్ యూనివర్సిటీ అండ్ అటానమస్ కాలేజ్ కూడా ఎంక్వైరీ చేసుకోవడం బెటర్. నెక్స్ట్ డీమ్డ్ యూనివర్సిటీ. డీమ్డ్ యూనివర్సిటీ అంటే ఇప్పుడు గీతం యూనివర్సిటీ, కేఎల్ యూనివర్సిటీ, ఇట్లా మహేంద్ర ఇట్లాంటి వాళ్ళు చాలా ఉన్నాయి. ఆ యూనివర్సిటీలో మీరు జాయిన్ అయినట్లయితే చాలా అంటే చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం అదిరిపోతుంది. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న ఫ్యాకల్టీయే ఉంటారు, సాలరీస్ ఎక్కువ పే చేస్తారు, అంటే స్టూడెంట్స్ దగ్గర నుంచి ఎక్కువ కలెక్ట్ చేస్తారు కాబట్టి సాలరీస్ కూడా బాగా పే చేస్తారు. ల్యాబ్స్ కానీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ అంటే సిస్టమేటిక్ అనేది చాలా బాగుంటుంది. సో వాళ్ళ దగ్గర కూడా ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషనే ఉంటుంది. వాళ్ళు మేజర్గా మీ దగ్గర నుంచి ఎడ్యుకేషన్ తీసుకొని బయటికి ప్లేస్మెంట్స్లో వాళ్ళకి వచ్చేటట్టు చూసుకొని బయటికి పంపించేటట్టు, లేదంటే ఎక్కడైనా ఇచ్చితే వాళ్ళ బయట లోకల్లో వచ్చేటట్టు చేసుకొని వాళ్ళ కాలేజీకి మంచి పేరు తేవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎక్కువ ఉన్న ఫ్యాకల్టీని తీసుకొని స్టూడెంట్స్కి ఎక్కువ ఇంప్లిమెంట్ చేసే వాళ్ళని తీసుకుంటారంట. ఇక్కడ క్లాస్ అనేవి రెగ్యులర్గా జరుగుతాయి, లైబ్రరీలు ఉంటాయి, యాక్టివిటీస్ ఉంటాయి, చాలా బాగుంటుంది. డీమ్డ్ యూనివర్సిటీ కూడా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ మనం అటానమస్ కాలేజ్కి వెళ్ళినట్లయితే, మీకు ఇంతకుముందు ఒక వీడియో చేశాను నేను. సో ఎట్లా ఉంటుందంటే, స్కూల్ పిల్లలు అంటే యూనివర్సిటీ, డీమ్డ్ యూనివర్సిటీ, అటానమస్. అటానమస్ అంటే ఇంకొంచెం రిస్ట్రిక్షన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇవి స్టేట్ జేఎన్టీయూ అఫిలియేషన్ కానీ, ఓయూ అఫిలియేషన్ కానీ, కేయూ అఫిలియేషన్ కానీ, ఆంధ్ర యూనివర్సిటీ అఫిలియేషన్ కానీ, ఇట్లాంటి వాటిలో ఉంటాయి అన్నట్టు. సో వాళ్ళ రూల్సే ఫాలో అవుతారు. కొన్నిటికి కాలేజీకి కొన్ని రూల్స్ ఉంటాయి. సో వాళ్ళు ఎలా ఉంటుందంటే, స్కూల్ పిల్లలకి చేసినట్టు క్లాసు, హోంవర్క్, క్లాస్ వర్క్, ప్లస్ ఎగ్జామ్స్ పెట్టడము, మార్క్స్ రాకపోతే పేరెంట్స్కి ఫోన్ చేయడం, పిలిపించి మాట్లాడడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నట్టు. ఇది ఎంత చేసినా ఒక స్టూడెంట్కి మంచి లైఫ్ ఇవ్వడానికి, ప్లస్ ప్లేస్మెంట్స్ కూడా వాళ్ళ దగ్గర చాలా బాగుంటాయి, వాళ్ళ మీద అకాడమిక్ రికార్డ్స్ కూడా చాలా బాగుంటాయి. సబ్జెక్ట్లో ఫెయిల్ అవ్వడం అనేది చాలా తక్కువగా ఉంటుంది, అంటే మిమ్మల్ని రుద్దుతూనే ఉంటారు వాళ్ళు. మరీ ఇంటర్ కాలేజ్ రుట్టినట్టు అయితే ఉండదు, బట్ బాగానే ఎడ్యుకేషన్ ఇస్తారు. సో ఒక మంచి యూనివర్సిటీలో మీరు జాయిన్ అయితే చాలా బాగుంటుంది. డీమ్డ్ యూనివర్సిటీలో జాయిన్ అయితే ఇంకా బాగుంటుంది. అటానమస్లో కాలేజీలో ఈ రెండు మిస్ అయితే అటానమస్లో జాయిన్ అయితే బాగుంటుంది ఎడ్యుకేషన్. సో ఇది కాకుండా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటాయి. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు మనీ ఎప్పుడు ఎలా వస్తుందో ఆ స్టూడెంట్ నుంచి అనే ఉద్దేశంతో ఉంటుంది. చిన్న విషయానికి ఫైన్ వేయడం, క్లాస్కి రాకపోతే ఫైన్ వేయడం, అటెండెన్స్ రాకపోతే ఫైన్ వేయడం. సపోజ్ ఒక మీరు 10,000 కట్టాలంటే 9,500 కట్టితే ఇంకో 500 డిలే చేశారనుకోండి, ఆ 500కి ఇంకో 14,500 వేసి మొత్తం 15,000 వసూలు చేస్తారు. సో వాళ్ళ మేనేజ్మెంట్ ఆగ్రహానికి పిల్లలు గురవుతూ ఉంటారు. అంటే వాడికి ఏమైనా కోపం వచ్చినా మీరే బలవుతారు, వాటికి ఏమైనా లాస్ వచ్చినా మీరే బలవుతారు. సో అలా ఉంటుంది. ఇంకా వాళ్ళు ఫ్యాకల్టీ అనేది రిక్రూట్మెంట్ చేసుకుంటారు, బట్ వాళ్ళకి సాలరీస్ కూడా సరిగ్గా ఇవ్వరు. సో వాళ్ళ ఫ్యాకల్టీ కూడా స్టూడెంట్స్ చెప్పడానికి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. ఇంకా అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మారుస్తారు. మీకు క్లాసెస్ జరుగుతాయా లేదా అనేది మాత్రం కన్ఫర్మ్గా చెప్పలేము. ఒక్కో సబ్జెక్ట్కి అయితే అసలు ఉండరు. లాస్ట్లో ఎగ్జామ్స్ ముందు ఫ్యాకల్టీ గెస్ట్ లెక్చర్ తీసుకొచ్చి సబ్జెక్ట్ ఫినిష్ చేసే ఛాన్స్ ఉంటుంది.
అండ్ మీరు ఎంటర్ ద డ్రాగన్ అంట, ఒకసారి లోపలికి వస్తే బయటికి వెళ్లకుండా చూసే బాధ్యత కూడా ఉంటుంది వాళ్ళకి. కొన్ని కాలేజీలు అయితే అవి కూడా ఉండవు, కొన్ని కాలేజీలు ఫ్రీగా వదిలేస్తాయి, నువ్వు వచ్చి బయోమెట్రిక్ పెట్టి పోరా బాబు అంటారు, లేదంటే వారానికి ఒకసారి వచ్చి డేట్ మార్చేసి అప్పుడు పెట్టి వెళ్ళిపోతారు. ఎగ్జామ్స్ రాస్తే సరిపోతాయి, ఓన్లీ ఇంటర్నల్స్ రాస్తే సరిపోతాయి, ఫైనల్ ఎగ్జామ్ రాస్తే సరిపోతాయి, అట్లాంటి కాలేజ్ కూడా చాలా ఉన్నాయి. సో ఇట్లా అన్నట్టు ప్రైవేట్ కాలేజ్ ఎడ్యుకేషన్ అయితే వరస్ట్గా ఉంటుంది, ఆ వరస్ట్లోనే కొన్ని కాలేజీలు కొంచెం పర్వాలేదు అనిపించుకోవచ్చు. సో ఇది మేజర్ డిఫరెన్స్. నా ఫైనల్ సజెషన్ ఏంటంటే, మీకు ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఉన్న యూనివర్సిటీలో సీట్ వచ్చినట్లయితే గో ఫర్ దట్, ఇంకా వెనక్కి ఏది ఆలోచించాల్సిన పని లేదు, చాలా ఫీ తక్కువ ఉంటుంది, ఎంత 10-15,000 అంతే. సో అది కాకుండా మీ దగ్గర మనీ బాగా ఉన్నట్లయితే డీమ్డ్ యూనివర్సిటీ ప్రిఫర్ చేయండి ఫస్ట్, ఒకవేళ అందులో వద్దు అనుకుంటే అటానమస్ కాలేజీలు ప్రిఫర్ చేయండి. ఇంకా మీకు మనీ లేవు బట్ నేను చదువుకోగలుగుతాను, నేను ఏదో విధంగా ఇంజనీరింగ్ చేయాలి అనుకుంటే ప్రైవేట్ కాలేజ్ ప్రిఫర్ చేయండి. ఇది ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడైనా యూనివర్సిటీ, డీమ్డ్ యూనివర్సిటీ, అటానమస్ అండ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్. సో ఇట్లా ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ తప్ప ఎక్కడైనా సరే మీకు ఉంటుంది, ఒక స్టాండర్డ్స్ మాత్రమే మారుతాయి. సో గైస్ ఇది నేను చెప్పాలనుకున్నది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, ఫర్దర్గా నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి. గైస్ ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో మీరు చూసిన తర్వాత కింద ఈ యూట్యూబ్ వచ్చేసి కొత్త ఒక పాయింట్ తీసుకొచ్చింది, ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని రికమెండ్ చేయండి అనేది. సో ఎస్ ఆర్ నో అని ఆప్షన్ ఉంటుంది, స్టార్ పాయింట్ ఉంటుంది, గ్రేడింగ్, సో అవి కూడా ఇచ్చినట్లయితే నా వీడియో మీకు నచ్చి అది పాయింట్స్ గ్రేడింగ్ కూడా ఇచ్చినట్లయితే ఫర్దర్గా నా వీడియోని చాలా మందికి రికమెండ్ చేస్తుంది యూట్యూబ్. సో అది కూడా చేస్తారని నేను నమ్ముతున్నాను. గైస్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం, అప్పటివరకు బై బాయ్.